హైవ్ ఇయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాటిన్ ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం ముందుగా అమెరికన్ మార్కెట్స్లో పెద్ద పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ లేదు ఎందుకంటే మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి టూ డేస్ అంత మేజర్ యాక్టివిటీ లేదు బట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజున యుఎస్ మార్కెట్స్లో మంచి బయింగ్ మొమెంటం మనకు కనిపించింది నాస్డా అండ్ ఎస్ఎన్పి రెండు జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకోవడం మనం చూస్తున్నాం మరొక మేజర్ అంశం వాన్ బఫే నిన్న తొంభై సంవత్సరంలోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయన ఒక ఐదు జపన్ జపనీస్ ట్రేడింగ్ కంపెనీస్లో వాటాలు కొన్నారు ఈ ట్రేడింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే పవర్ నుంచి మెటల్ వర్క్ అంటే వివిధ విభాగాల వివిధ రంగాలకు సంబంధించిన సేవలన్నీ కంపెనీస్ నిర్వహిస్తాయి ఎక్స్పోర్ట్స్ ప్రధానంగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి కంపెనీలు ఫుడ్ అండ్ కోచ్ అన్ని విభాగాలు అన్ని సేవలు అందించే వివిధ రకాల వివిధ ప్రముఖ ట్రేడింగ్ కంపెనీస్లో ఆయన వాటా కొనుగోలు చేశారు ఈ వాటాను కొనుగోలు చేయడంతో పాటు వీటిని ఎక్కువ కాలం అట్టు పెట్టుకుంటాము వీటిలో అంత త్వరగా లాభాలు తీసుకొని తీసేసుకోమని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో ఇది ఒక కొత్త సెక్టార్గా కావచ్చేమో అన్నది ప్రపంచం భావిస్తున్న అంశం ట్రేడింగ్ కంపెనీస్ అంటే ఒకే గొడుగు కింద అంటే కాంగ్లోమరేట్స్ అంటాం కదా ఇప్పుడు రిలయన్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి వాటిని కాంగ్లోమరేట్స్ అంటే ఒకే విభాగంలో ఒకే కంపెనీలో చాలా విభాగాలు వీళ్ళు ఉంటాయి వీళ్ళు సేవలు నిర్వహిస్తారు కాబట్టి అలాంటి పెద్ద కంపెనీస్ ఆయన వాటాలు తీసుకున్నారు కాబట్టి అంటే ఒకవేళ కరోనా టైంలో ఏదైనా చిన్న చేతిక కంపెనీ నిలబడకపోతే అలాంటి పెద్ద కంపెనీస్ నిలదొక్కుని రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పర్ఫార్మెన్స్ని కనబరచవచ్చు అన్న ఒక ఉద్దేశం కూడా మార్కెట్స్లో ఉంది కాబట్టి వాన్ బఫే తన దూరదృష్టితో ఈ కంపెనీస్ని కొనుగోలు చేశారన్న టాక్ మార్కెట్స్లో వినిపిస్తుంది అది ఒకసారి మనం చూడాలి ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో మనకి మేజర్గా ఈ రిలయన్స్ ఫ్యూచర్ డీల్కి సంబంధించింది ఉంది మన అందరికీ తెలిసిందే ఎందుకంటే చాలా మేజర్ డీల్ ఇదే దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల డీల్ కావడంతో ప్రపంచమంతా దీని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంది రిలయన్స్ టు బేర్ నైన్టీన్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ ఫ్యూచర్ గ్రూప్ లయబిలిటీస్ సో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఫ్యూచర్ గ్రూప్ లయబిలిటీస్ కూడా ఉన్నాయి అది రిలయన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా స్ట్రీట్ భావిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎవరికి ప్రయోజనం రిలయన్స్కు బెస్ట్ అవుతుందా లేదంటే ఫ్యూచర్ గ్రూప్ షేర్ హోల్డర్స్కు బెస్ట్ అవుతుందా అన్నది అన్నిటికంటే మేజర్గా ప్రధానంగా ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న చర్చ ఇప్పటికిప్పుడు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఈ డీల్ కుదిరిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే మోస్ట్ ఆఫ్ ది అన్లిస్టులు అందరూ చెప్తున్నారు ఇప్పటికిప్పుడు దీనివల్ల రిలయన్స్కి ప్రయోజనంగా ప్రయోజనకరంగా ఉంది కానీ ఫ్యూచర్ గ్రూప్ షేర్ హోల్డర్స్ అంటే మైనార్టీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంత బెనిఫిట్గా ఉండకపోవచ్చు అన్నది ప్రస్తుతం వినిపిస్తుంది మాట ఎందుకంటే రిలయన్స్ పెరిగేందుకు దీన్ని ఒక పా దీన్ని ఒక అవకాశంగా మార్చుకొని మరింత పైకి వెళ్లేందుకు అవకాశం ఉంది కానీ బట్ ఆల్రెడీ కుంగిపోయిన కంపెనీ ఎంతో కొంత వస్తే చాలు తీసుకుని బయటపడే పరిస్థితిలో ఉన్నారు కిషోర్ బియాని అండ్ షేర్ హోల్డర్స్ పరిస్థితి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇమీడియట్గా రిలయన్స్కి మాత్రం బెనిఫిట్ అయ్యేట్టు కనిపిస్తుంది ఈరోజు ఒకవేళ యాక్టివిటీ ఏమన్నా ఉంటే రిలయన్స్లో యాక్టివిటీ ఉండొచ్చు కొత్త గొప్ప ఫ్యూచర్ గ్రూప్లో యాక్టివిటీ ఉండొచ్చు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో యాక్టివిటీ ఉండొచ్చు అండ్ దీనికి తోడు ఎవరైతే ఫ్యూచర్ గ్రూప్కి దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల దగ్గర రుణాలు ఇచ్చి ఉన్నాయి బ్యాంకులు పిఎస్యు బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఆ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో ఇవాళ యాక్టివిటీ మేజర్గా ఉండొచ్చు దాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి ఎందుకంటే అప్పులు ఇచ్చిన కంపెనీలు ఒకవేళ ఇది తిరగబడిపోతుందేమో ఇది మూతపడే పరిస్థితుందేమో అన్న ఒక ఆందోళన ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు కొద్ది గొప్ప వీటిని రివైవ్ చేసుకునే అవకాశం రిలయన్స్ కిషోర్ బియానికి ఇచ్చింది కాబట్టి ఆ అప్పు వసూలు అవుతుందేమో అన్న ఒక మళ్ళీ ఒక ర్యాప్ హోప్ ఆ కంపెనీస్లో కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక రకంగా వాళ్ళకి అడిషన్ అవుతుంది ఫ్యూచర్ బౌట్ అవుట్ టు యాడ్ మోర్ స్టీమ్ టు రిలయన్స్ స్టాక్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా ఒక మంచి డీల్ దొరికింది తక్కువ ప్రైజ్లో ఒక పెద్ద జైంట్గా ఎదిగేందుకు ఆల్రెడీ అంత వడ్డించిన విస్తర్ లాంటి వ్యాపారం ఇది ఆ వడ్డించిన విస్తరిని రిలయన్స్ తీసుకొని మరింతగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి రిలయన్స్కి ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందనేది స్ట్రీట్ చెప్తున్న అంశం ఇప్పుడు ఫ్యూచర్ కన్జ్యూమర్ ఫ్యూచర్ రీటైల్ ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యూచర్ సప్లై చైన్ ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ ఇవన్నీ ఇట్లా రెడీగా ఉన్నాయి కంపెనీ రిలయన్స్ ఎదిగేందుకు జస్ట్ పేరు మార్చుకొని వీళ్ళ స్ట్రాటజీ కనుక అందులో ఇంప్లిమెంట్ చేసినట్టయితే కంపెనీకి రిలయన్స్కి ఎస్పెషల్లీ బాగా బెనిఫిట్ అవుతుంది రిలయన్స్ రీటైల్ టు బి సెవెన్ టైమ్స్ టు ఇట్స్ క్లోజెస్ట్ రైవల్ రిలయన్స్ రీటైల్ అనేది ఏడు రేట్లు పెద్ద వ్యవస్థకే కాబోతుంది డిమార్ట్ దరిదాపుల్లో కూడా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రిలయన్స్ ప్రస్తుతం ఉన్నది దాదాపు నూట లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది దాదాపు పన్నెండు వేల స్టోర్స్ ఉన్నాయి ఫ్యూచర్ గ్రూప్కి పద్దెనిమిది వందల స్టోర్లు ఉంటే ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఇప్పుడు రెండూ కలిపితే దాదాపు పదమూడు వేల ఆరు వందల స్టోర్స్ అవుతాయి అండ్ లక్ష తొంభై రెండు వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని ఆర్జించే ఒక అతిపెద్ద వ్యవస్థగా రిలయన్స్ రీటైల్ అవతరిస్తుంది కాబట్టి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు అంటే డిమార్ట్ అన్న డిమార్ట్ ఇమీడియట్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ప ఏడెమిది రెట్ల పెద్ద కంపెనీగా రిలయన్స్ రీటైల్ అవతరించబోతుంది అండ్ ముఖేష్ అంబానీ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రిలయన్స్ జియోలో ఒక యాక్టివిటీ అయిపోయిందన్న విషయం ఆయన చెప్పారు రిలయన్స్ జియోలో యాక్టివిటీ అయిపోయితే నాకు తెలిసి రిలయన్స్ రిటైల్ మీద ఇప్పుడు ఆయన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది అండ్ ఇంకొక విషయం మీరు గమనిస్తే అంబానీ ఈ మధ్య వాళ్ళు వస్తున్న అంటే రిలీజ్ చేస్తున్న స్టేట్మెంట్స్లో వాటిల్లో అంబానీ కోర్ట్స్ ఇవ్వట్లేదు అంటే అంబానీ మాట్లాడట్లేదు ఆయన కూతురు ఈషా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఈ వ్యాపారం ఏమన్నా ఆమెకి ఆమెకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆమె పదే పదే ఆమె ఆమె ఇచ్చిన కోర్ట్స్ మాత్రమే మార్కెట్స్లోకి వస్తున్నాయి కాబట్టి సో రిలయన్స్ రీటైల్ లాంటి వ్యవస్థను న్యూ ఏజ్ వాళ్ళకి అంటే కొత్త తరానికి ఆయన బాధ్యతలు అప్పగించి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పూర్తి ఏదైతే ఏజ్ ఓల్డ్ బిజినెస్ ఉందో ఆయిల్ అండ్ గ్యాస్ మీద వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టేట్టు అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది అండ్ స్టిల్ లాక్డ్ సినిమాస్ ఫీల్డ్ ఫ్రస్ట్రేటెడ్ సో సినిమాలకి ఇప్పటికిప్పుడు మళ్ళీ పర్మిషన్ లేదు కాబట్టి ఈ సినిమా థియేటర్స్ రిలేటెడ్ స్టాక్స్ అంటే ఎగ్జిబిషన్ ఎగ్జిబిటర్ రిలేటెడ్ స్టాక్స్లో మళ్ళీ మనకి కొద్దిగా యాక్టివిటీ ఉండొచ్చు కాకపోతే పీవీఆర్లో అసలు ఎక్కడ సెల్లింగ్ అయితే రావట్లేదు ప్రస్తుతానికి ఏదో రే ఆఫ్ హోప్ వాళ్ళని ఇంకా మార్కెట్స్ ఆ స్టాక్ని ఇంకా ముందుకు నడిపిస్తూనే ఉంది కాబట్టి బట్ జస్ట్ గో జస్ట్ గోయింగ్ బై ద న్యూస్ మనం ఈ స్టాక్స్ మీద డేషన్ తీసుకోలేం ఫారిన్ ఫండ్స్ పోర్ పోర్ ఇన్ టు ఇండియా ఎమర్జింగ్ మార్కెట్స్ సో ఎమర్జింగ్ మార్కెట్స్లో డబ్బులు కుప్పల తెబ్బులుగా మన మార్కెట్స్లోకి వస్తూనే ఉన్నాయి నాట్ ఓన్లీ అవర్ కంట్రీ ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ వియత్నాం చాలాసార్లు నేను వియత్నాం గురించి మాట్లాడుంటాను మనతో పాటు సరిసమానంగా పోటీ పడి వెళ్ళగలిగే సత్తా ఇప్పుడు ప్రస్తుతం వియత్నాం కనిపిస్తుంది సో వియత్నాంకి మనకు చాలా పెద్ద పోటీగా ఉండబోతుంది వియత్నాం ఆ తర్వాత ఈ ఫిలిప్పీన్స్ మలేషియా ఇండోనేషియా లాంటివి మనకు దరిదాపులో లేకపోయినప్పటికీ సో స్టిల్ ఈ మార్కెట్స్లో కూడా ఫారిన్ ఫండ్స్ ఫ్లో బాగా ఎక్కువగా అవుతుంది అంటే నల్లస్ మనకి ఈ ఫ్లోస్ బాగా వచ్చి మన పర్ఫార్మెన్స్ బాగా ఉన్నంతకాలం మనం మనం ఆందోళన పడాల్సిన అవసరం అయితే ఏం లేదు బట్ స్టిల్ ఒక ఒక కాస్ట్ ఏంటంటే కొద్దిగా మార్కెట్స్ ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి కాబట్టి మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్లో కొద్దిగా మనకి సెల్లింగ్ వచ్చినా రావచ్చు అందుకు తగ్గట్టు మనం కూడా ప్రిపేర్ అయి ఉండాలి ఒకవేళ మంచి లాభాలు ఉంటే తీసుకోవడం ఉత్తమమైన సలహా ఓవరాల్గా మనకు వినిపిస్తుంది రిలయన్స్ ఇంత ముందే చెప్పుకున్నట్టు దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు కూడా ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా నెత్తిన ఒక భారం రిలయన్స్ నెత్తిన ఉంది బట్ దాన్ని కూడా వాళ్ళు సాధ్యమైనంత వరలో క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఇవాళ ఫస్ట్ పేజ్ అపోజన్ రూల్ స్టేట్స్ డిస్మిస్ సెంటర్స్ ఆప్షన్ ఆన్ జిఎస్టీ ఏదైతే వసూలు కావాల్సిన జిఎస్టీ మీద రాలేదు అందుకు అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రాల ముందు రెండు అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే బట్ రాష్ట్రాలు మాత్రం దాన్ని వ్యతిరేకించాయి బియాని వాక్స్ ఈ స్టాక్ అండ్ క్రియేటర్ అండ్ టెస్ట్ సో ఒక ఒక అతిపెద్ద వ్యవస్థని రిటైల్ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన కిషోర్ బియాని ఎంత ఎత్తుగా ఎదిగారు అంతే పత్రం కూడా చూడాల్సిన పరిస్థితి ఆయన తెచ్చుకున్నారు అగ్రెసివ్ బయింగ్ అనుకోవచ్చు ఆ వివిధ కారణాలు అనుకుంటే ఇప్పుడు కోవిడ్ తప్పని పరిస్థితిలో బయటపడాల్సిన ఆ అవసరాన్ని అగత్యాన్ని తీసుకొచ్చింది బట్ స్టిల్ ఆయన యొక్క దార్శనికుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే రిలై రిటైల్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడంలో కిషోర్ బియాని పాత్ర అత్యద్భుతంగా ఉంది అందులో మనం తక్కువ చేసి చూడాల్సిన అవసరం ఏం లేదు ఫ్యూచర్ లుక్స్ బ్రైటర్ ఫర్ రిలయన్స్ షేర్ హోల్డర్స్ సో రిలయన్స్ షేర్ హోల్డర్స్కి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము ఎస్పెషల్లీ మనకి ఫ్యూచర్ గ్రూప్ షేర్ హోల్డర్స్ కంటే రిలయన్స్ షేర్ హోల్డర్స్కి ఒక బెనిఫిట్ కాబోతుంది ఎందుకంటే అంత రెడీగా ఉంది కాబట్టి వీళ్ళు దాని ఆపర్చునిటీ బాగా యూటిలైజ్ చేసుకుని దీన్ని కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే అండ్ జియో మార్ట్ ఇవన్నీ కలిపి ఒక అతిపెద్ద వ్యవస్థగా ఈ మొబైల్ని అంటే ఈ కామర్స్ బిజినెస్ని అన్నింటినీ కలుపుకొని ఒక సినర్జీ లాంటిది కనుక తీసుకురాగలిగితే మంచి బిజినెస్ అవుతుంది టాటా గ్రూప్ అక్కడే ఫెయిల్ అయింది బట్ రిలయన్స్ దీన్ని సక్సెస్ చేస్తుందేమో చూడాలి ఎందుకంటే పెద్ద కాంగులో అయిన తర్వాత సినర్జీస్ అన్నింటినీ ఉపయోగించుకొని ఆ మిగిలిన బిజినెస్లు అన్నీ కూడా సమ్మిళితం చేసుకొని కనుక వ్యాపారాన్ని వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి బెనిఫిట్ ఉండొచ్చు ఇప్పుడు రిలయన్స్ ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి స్ట్రీట్లో వినిపిస్తున్న అంశం ఫోకస్ ఆన్ ఓటీసీ ప్లే ఇంక్రీజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ పాండమిక్ సో ఆర్ఎక్స్ అంటాం కదా మనం ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అలాగే ఓటీసీ డ్రగ్స్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ఆ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ఇప్పుడు బాగా పెరిగాయి దానివల్ల కొద్దిగా మనకి క్యాడిలా లుపిన్ లాంటి కంపెనీస్కి అండ్ క్యాడిలా హెల్త్ కేర్ లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది అన్నది ఒక వార్త ఇక్కడ మనకు అనిపిస్తుంది దాన్ని మనం కొద్దిగా ఇన్డీటెయిల్డ్గా చూడాలి మోస్ట్లీ మన మన మనం అందరికీ తెలిసే ఉంటుంది మీరు ఈ పాటికి అందరు చూసే ఉంటారు ఈ ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని అంటే స్వాప్ రేషియో ఎట్లా ఉంది అని చెప్పి సో ఇప్పుడున్న ప్రైస్ కంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా అధిక ప్రీమియంతో షేర్స్ ఇస్తామని చెప్పి కంపెనీ చెప్తుంది బట్ ఇది ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది మార్కెట్స్లో అంటే మనం ఎన్ని షేర్లు వాళ్ళు స్వాపరేషన్ వచ్చినా మార్కెట్ ఈజ్ ద మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మార్కెట్లో ఎలాంటి డెసిషన్ వస్తే మార్కెట్స్ మార్కెట్స్లో ప్రైస్ ఫిక్సేషన్ ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి మార్కెట్ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటుంది అన్నది మనం ఇవాళ ప్రధానంగా చూడాలి సో ఫ్యూచర్ ఎన్ ఎంటర్ప్రైజెస్ టు ఇష్యూ నైన్ షేర్స్ ఆఫ్ ఫ్యూచర్ కన్స్యూమర్ షేర్ హోల్డర్స్కి పది షేర్ హోల్డర్స్ ఉంటే తొమ్మిది షేర్లు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ షేర్స్ వస్తాయి అలాగే ఫ్యూచర్ లైఫ్ స్టైల్ షేర్స్ పది షేర్లు ఉంటే ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ షేర్లు నూట పదహారు వస్తాయి అలాగే ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్కి సంబంధించి ఒక పది షేర్లు ఉంటే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ వెళ్ళే ఇష్యూ ఎయిటీన్ షేర్స్ వస్తాయి ఫ్యూచర్ రీటైల్ పది షేర్లు ఉంటే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ షేర్లు నూట ఒకటి వస్తాయి అలాగే ఫ్యూచర్ సప్లై చైన్ పది షేర్లు ఉన్నట్టయితే నూట ముప్పై ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ షేర్లు రాబోతున్నాయి సో ఆ తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు షేర్ల కేటాయింపు జరిగిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది అందరి మధ్యలో ఉన్న ప్రశ్న ఇది త్రీ స్టెప్ ప్రాసెస్గా దీన్ని చెప్పుకోవచ్చు ఈ ఎంటిటీస్ అన్ని మెర్జి చేసి ఒకే గుడుకు కిందకి అంటే ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ కొడుకు కిందకి మాత్రం ఈ వ్యాపారాలన్నింటినీ తీసుకొని వస్తారు సెకండ్ స్టెప్లో ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ విల్ బై వే ఆఫ్ స్లంప్ సేల్ ద రిటైల్ అండ్ హోల్సేల్ బిజినెస్ టు రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ ఏ హోల్ ఓన్లీ ఓండ్ సబ్సిడీ ఆఫ్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సో ఇవన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొని వచ్చి ఒక స్లంప్ సేల్ కింద అంటే ఒక గంపగుతగా రిలయన్స్ రీటైల్కి అమ్మడం జరుగుతుంది అవన్నీ వాటి విలువ దాదాపు ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల దాకా ఉంటుంది రిలయన్స్ రిటైల్ వీల్ ఆల్సో టేక్ ఓవర్ ద సర్ట్ కొన్ని అప్పులు ఏదైతే ఫ్యూచర్ గ్రూప్ భరిస్తుందో దానికి సంబంధించింది కూడా రిలయన్స్ టేక్ ఓవర్ చేస్తుంది ఇక మూడో దశలో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ విల్ ఇన్వెస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇన్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఆఫ్ షేర్స్ బై ఎఫ్ఈ బై ఎఫ్ఈల్ ఫార్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ స్టేజ్ తర్వాత రిలయన్స్ రిటైల్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ షేర్స్ ఇస్తుంది కంపెనీలో అక్కడ ఇది ముగుస్తుంది అయితే దీనికి కొన్ని పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది బట్ నో డౌట్ రెండు పెద్ద కంపెనీస్ కాబట్టి అవి ఈజీగా తెచ్చుకుంటాయి ఆ పర్మిషన్ల కారణంగా ఈ డీల్ ఆగిపోవడం అనేది అది అసంభవంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు మేజర్ గ్రూప్స్ ఇవి ఈ ఖచ్చితంగా ఎవరో ఒకరి కంపెనీని ఇప్పుడు బయటపడేస్తే తప్ప బ్యాంకులు సర్వే అయ్యే లేదు అంత పెద్ద హ్యూజ్ డెట్ ఉన్న కంపెనీ ఉంది కాబట్టి ఎవరు అంత ధైర్యంగా ఈ డీల్ని అయితే వదులుకోరు ప్రస్తుతం ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్కి ఆరు వేల ఆరు వందల ముప్పై కోట్లు ఫ్యూచర్ మార్కెట్కి నాలుగు వే నాలుగు కోట్లు ఫ్యూచర్ కన్జ్యూమర్కి ఐదు వందల ముప్పై తొమ్మిది ఫ్యూచర్ స్టైల్కి పదిహేను వందలు ఫ్యూచర్ రిటైల్కి ఆరు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు దాదాపు పదిహేను వేలు పదహారు వేల కోట్ల రూపాయల దాకా డెట్ అంటే అప్పు కట్టాల్సి ఉంది ఫ్యూచర్ సంస్థలు అన్నిటినీ అన్నిటినీ కలిపి సో ఈ టైంలో ఈ రెండు స్టాక్స్ ఏవైతే ఇప్పుడు మనం అనుకున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్లో యాక్టివిటీ ఉండొచ్చు రిలయన్స్ స్టాక్లో యాక్టివిటీ ఉండొచ్చు అండ్ ఏవైతే కిషోర్ బియానికి అంటే ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ గ్రూప్ సంస్థలకి అప్పులు ఇచ్చున్నాయో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ వాటిలో ఇవాళ ప్రధానంగా యాక్టివిటీ ఉండొచ్చు సో అది ఈరోజు మేజర్గా ఉన్న అంశాలు సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే